ఏం పేరు తాత నీ పేరు? సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం గారు తాటి మట్టలతో బుట్టాలే సార్. ఫినిషింగ్ అయిపోయింది, కర్రలు పెడతా ఉన్నాడు. అంతకు మించి జాస్తి ఇలా అదేనా మీ ఆస్తి? జాస్తి అంతకాలు జాస్తి కానీ మేము కట్టామనుకో కనుపూర్వ పక్క కూలిపోద్ది. అదేంది అది దానం లేచి వెళ్తుంది. అదేంది అంతే కారణం? కారణం ఆ దేవుడికే తిరగాలి. చెప్పు ఏందో విషయం, ఇంత మంచి విషయం చెప్పావు, అంతకు మించి ఉండకూడదా? ఊళ్ళో పుట్టింటేనే నీకు తెలుస్తుంది. ఈ ఊళ్ళో పుట్టలే నేను, అది ఒక దగ్గర వచ్చి ఇండి ఆయన మనకి మొత్తం కలిగి చూస్తారా? అంటే ఏంది అది, మీ ఏదన్నా ఏదన్నా కులం ఉందా? ఏంది అది కులం ఉంది మరి మీకే ఎందుకు? మాకు ఎక్కర్లే ఇక్కడ ఇవ్వలేదు అని అనుకుంటా. 15 సంవత్సరాలు ఉన్నాను, గవర్నమెంట్ భూమి ఏమి చూపిస్తారు నాకు, అక్కడ ఉండదు అక్కడ ఉండదు అక్కడ ఉండదు అని అంటున్నారు. అక్కడ ఏదూరులో అక్కడ ఉండేది అప్పుడు మనకు ఆడినది మనకి ఎట్ట వస్తుంది అది సంగతి అంటున్నా. కాదు నువ్వేదో దేవుడు లేచి వెళ్ళిపోతుంది అది అయిపోతుంది అంటే నేను ఇంకేదన్నా మరి ఆ దేవుడే ఇవ్వమంటుండా ఈ కనుపూరు వాళ్ళు ఇప్పికిపోయా మనిషికి ఒక మాట చాలా ఒక మాట చెప్తే గవర్నమెంట్ కాదంటదా? దావలే నిరుకులో ముసలోడు ఈ 20 సంవత్సరాలు ఉన్నాడు, 15 సంవత్సరాలు ఉన్నాడు, రాయండి వేరేడికి మారండి. ఆడిన వాళ్ళ కొడుకులు కోడళ్ళు అందరూ ఉండరు, ఆడు వాళ్ళది కనుక్కున్నారు ఈయనకి ఆడ నుంచి వచ్చింది అంతే చాలదా? ఎక్కడ చేస్తారా చూసారా? మాటే చెప్పటంలే. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్, తాతకి హెల్ప్ చేయండి, చాలా కష్టపడుతున్నారు. అదే నెల్లూరు గూడూరు అట్లాంటి ఇక్కడ అయితే ఎలాంటి గుడి తీసుకొని ఉంటే చూస్తుంటారు ఎవరైనా కట్టండి కాబట్టి వాళ్ళకి ఇల్లు అది ఎంత. అయితే నువ్వు అక్కడ అక్కడ ఉండలేవా, ఇక్కడే ఉంటావా? అక్కడ నువ్వు ఉండలేవా, ఇక్కడే ఉంటావా అంటున్నా? ఇక్కడ అంటే నాకు ఒక సౌకర్యం కదా, పుట్లలు కొంటాను, ఈటు ఇచ్చుకుంటాను, డబ్బు బాగుంటుంది నాకు ఒక చేసి పెట్టుబడి నేను చేసుకుని దాని తర్వాత ముసలాయి నేను అట్లా దేవుడు లక్షణం ఉన్నాం కాబట్టి కష్టం చేసుకుంటాను. ఈవిడ మీ ముసలావిడ? మీ ముసలావిడ ఎక్కడ ఈ పిల్ల? ఇంట్లో ఎవరైనా సాయం చేస్తే పెద్దోళ్ళు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవుతుంది, చెయ్యాలి పేదవాళ్ళకి. వీడియోకి బాగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, తాతకి హెల్ప్ అవ్వాలి. సరస్వతి మహాతల్లి మనకి లభించాల చదువుతారని నైనా నువ్వు బోర బడికా నేను తెచ్చి పెడతా పోరా మా అమ్మని ఊళ్ళో పోయి అడుకుతిపెట్టి బడికాడ గొడెత్తుకొచ్చి రెండో తరగతి పూర్తిగా చదువుకుంటా అంతే అనుకోలి లేట బొమ్మలాట. అప్పుడు ఆ చదువు 5 దాకా చదివినాడు 10 దాకా చదివినట్టు మంచిది. ఏదైనా చిన్న చిత్తక జాబ్ కూడా వచ్చేసేది. ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు 10 చదివాడు మా మనవడు నానా ఇబ్బంది పడి అది ఆ ఊళ్ళో చేసినాం ఆ కాలేజీలో చేర్చి నానా ఇబ్బంది పడి బాధపడి 10 చదివాడు ఏం ప్రయోజనం? పెళ్ళి చేసేసా, ఇద్దరు కొడుకులు పుట్టేసా. అది 100 రూపాయలు తాతకి ఇచ్చి అవసరం లేదులే, చూపించబడలేదు. ఏదో నేను ఇచ్చా, ఏమి నువ్వు సాయం చేయొచ్చు కదా ఏమైనా అంటారు. నేను నాకు చేతనైంది చేశా, వస్తూ ఉంటాను ముందు ముందు.
గుడ్డలు గుడ్డలు ఏమైనా గుడ్డలు గిడ్డలు ఏమైనా తెచ్చిస్తా. చూసిన వాళ్ళు ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. పాప మహాతల్లు.